రంగుల పండుగ హోలీ సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ ఎస్ఐ అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 2000 రూపాయలు మాత్రమే సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 1499 రూపాయలు మాత్రమే గ్రూప్ 4 పేపర్ 2 499 రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ మార్చి 12 నుండి మార్చి 20 వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి లెజెండరీ ఫ్యాకల్టీ చే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి విజయం సాధించండి హరీష్ ది బెస్ట్ అకాడమీ ఫోన్ 834116915 हाय फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निचित जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचित व्यक्त अवार्ड पुस्तक मैं क्रीडा संबंधित समाचार अंशा विवर मैं फर्स्ट टॉपिक देश मोट्टमोद अंश तो दिल्ली मीरठ रेल सर्वीस वार्ता निचिंद दिल्ली मीरठ रेल सर्वीस देश मोट्टमोद रैपिड रेल सर्वीस वार्ता निचिंद रैपिड रेल सर्वीस लेदा रेल सर्वीस एग्जामिनेशन पॉइंट ऑफ व्यू टू द पॉइंट प्रश्न अड़गे अवकाश इटीवला भारत देश मोट्टमोदटिसारी ए रेंडु प्रांतालनु कलिपे रैपिड रेल सर्वीस लेदा रेल सेवलनु प्रारंभिंचडं जरिगिंदंटे दिल्ली मीरठ सो दिल्ली नुंडि गाजियाबाद नि गाजियाबाद नुंडि मीरठ नि सो दिल्ली देश राजधानी गाजियाबाद अंड मीरठ ई रेंडु कूडा प्रमुख नगरालु ए राष्ट्रानिकि संबंधिंचिनटि उत्तर प्रदेश सो दिल्ली नुंडि मीरठ ई मध्य दूरं एंत अंटे दादापु 82 किलोमीटर्स 82 किलोमीटर्स दूरं उन्न प्रांतानि ई रेंडु प्रांतालनु जस्ट 55 निमिषाल्लो कलिपे 50 निमिषाल्लो प्रयाणं चेयडानिकि उपयुक्तंगा उंडे ఒక రాపిడ్ రైలు సర్వీస్ ని ఇటువల ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాపిడ్ రైలు సర్వీసులను ప్రారంభించడం జరిగింది ఏ రెండు ప్రాంతాల మధ్య అంటారు ఏమీ లేదు హై స్పీడ్ ట్రైన్ అని గుర్తుంచుకోండి అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రైన్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి రైల్ సిస్టమ్ సో ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది ఢిల్లీని మీరట్ని ఈ రెండు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో రెండు ప్రాంతాల మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 82 కిలోమీటర్స్ అలా 82 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 55 మినిట్స్ లోనే మనం ట్రావెల్ చేయొచ్చు సో ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని గుర్తుంచుకోండి సో దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సర్వీస్ ని ఎవరు ప్రారంభించారంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు ఏవైతే వార్తలు నిలుస్తున్నాయి ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మనం ఏ టాపిక్స్ ఏదో డిస్కస్ చేసామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు నిలిచింది ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు నిలిచింది ఐఐటి మద్రాస్ పరిధిలో ఒక బ్రెయిన్ సెంటర్ ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది బ్రెయిన్ సెంటర్ ఐఐటి మద్రాస్ పరిధిలో ఏర్పాటైన ఒక బ్రెయిన్ సెంటర్ ఈ బ్రెయిన్ సెంటర్ పేరు ఏంటంటే సుధా గోపాల కృష్ణన్ బ్రెయిన్ సెంటర్ సుధా గోపాల కృష్ణన్ బ్రెయిన్ సెంటర్ గుర్తుంచుకోండి ఏం లేదు బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ అని గుర్తుంచుకోండి అడ్వాన్స్డ్ వర్షన్ హై రిజల్ట్స్ కూడిన హై రిజల్యూషన్ తో కూడిన బ్రెయిన్ ఇమేజ్ ని డ్రా చేయడం కానివ్వండి బ్రెయిన్ పైన అధ్యయనం చేయడం కానివ్వండి శాస్త్రీయంగా మానవ మెదడును అధ్యయనం చేయడానికి ఉపయుక్తంగా ఉండే ఒక అడ్వాన్స్డ్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల ఏ ఐఐటి పరిధిలో ఏర్పాటైంది అంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి మాక్సిమం సెల్యులార్ లెవెల్ లో కానివ్వండి కనెక్టివిటీ లెవెల్ లో కానివ్వండి చాలా మైక్రోస్కోపిక్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో హై రిజల్యూషన్ తో కూడిన బ్రెయిన్ ఇమేజెస్ ని మరియు బ్రెయిన్ రీసెర్చ్ ని ఇందులో చేయడం జరుగుతుంది మానవ మెదడుని అధునాతనంగా పరిశీలించడానికి ఉపయుక్తంగా ఉండే ఒక అధునాతనమైన బ్రెయిన్ సెంటర్ ని ఇటీవల ఏ ఐఐటి పరిధిలో ఏర్పాటు చేశారంటే ఐఐటి మద్రాస్ సో టు ద పాయింట్ గుర్తుంచుకోండి ఇటీవల ఒక ఐఐటి వార్తలు వచ్చింది దీనికి సంబంధించి
ब्रेन रीसर्च सेंटर ब्रेन सेंटर ब्रेन सेंटर या उपयोग दीन ओक उपयुक्तता सो मानव मेदड़ एदो मानव मेदड़ी शास्त्रीय हाई रिजल्यूशन तो कूड़न इमेजेस आधार रीसर्च चेयड़ा की उपयुक्त उठ मरी ब्रेन रीसर्च सेंटर ओक पेरे सुधा गोपाल कृष्णन गुर्तुंचुकोंडि सुधा गोपाल कृष्णन ब्रेन रीसर्च सेंटर अनगाने आईआईटी मद्रास गुर्तुकु रावालि अंड इटीवल आईआईटी मद्रास तरचू वार्तलु निलुस्तुंदि जस्ट लास्ट टू डेस बैक आईआईटी मद्रास परिधिलोनि ओक इंक्युबेशन सेल आईआईटी मद्रास परिधिलोनि ओक इंक्युबेशन सेल मरियु रिजर्व बैंक इनोवेशन हब मध्य कुदिरिन ओक ओप्पंदं गुरिंचि मनं डिस्कस चेसां देशंलो स्टार्टअप्स की मरिंत प्रोत्साहं इव्वडंलो भागंगा अनि चेप्पेसि अंड इटीवल आईआईटी मद्रास परिधिलो एक्वा मैप अने ओक इनिशिएटिव गुरिंचि चूसां एक्वा मैप अनगाने ఐఐటి మద్రాస్ గుర్తుకు రావాలి అండ్ ఇటువల ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేసిన శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ శాస్త్ర మ్యాగజైన్ ఇటువల వార్తలు ఇచ్చిన ఒక ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ శాస్త్ర మ్యాగజైన్ ఏ ఐఐటికి సంబంధించింది అంటే ఐఐటి మద్రాస్ కి సంబంధించి అండ్ ఇటువల ఐఐటి మద్రాస్ పరిధిలో వీరి ఆధ్వర్యంలో ఓషియన్స్ అనే ఒక సమ్మిట్ జరిగింది ఓషియన్స్ అనే ఒక సమ్మిట్ దాని గురించి మనం డిస్కస్ చేసాం అండ్ ఐఐటి మద్రాస్ పరిధిలో इंडस्ट्री कॉन्क्लेव इंडस्ट्री कॉन्क्लेव मुख्यंगा परिश्रमलनु मरियु अकाडेमिक्स नी अनुसंधानम चेयडंलो भागंगा उपयुक्तंगा उंडे ओक प्रत्येक समिट इंडस्ट्री कॉन्क्लेव देशंलोने मोट्टमोदटि इंडस्ट्री कॉन्क्लेव आईआईटी मद्रास अंड इटुवल आईआईटी मद्रास परिधिलो नियोबोल्ट अने ओक इनोवेशन गुरिंचि मनं चूसां इनिशिएटिव नियोबोल्ट अने ओक इनोवेशन नवकल्पन वर्ल्ड्स फस्ट एवर मोटराइज्ड व्हील चेर मुख्यंगा मूवमेंट लेने वार का दिव्यांगुलकु उपयुक्तंगा उंडे ఒక వీల్ చైర్ దాని ప్రత్యేకత ఏంటి అది ఒక మోటార్ ఆధారంగా ఇంజిన్ ఆధారంగా నడిచే ఒక మోటరైజ్డ్ వీల్ చైర్ సో నియో బోల్ట్ అనగానే ఐఐటి మద్రాస్ అండ్ ఇటువల ఐఐటి మద్రాస్ కి సంబంధించి మనం డిస్కస్ చేసిన దేశంలోనే మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ బేస్డ్ హౌస్ 3D హౌస్ దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ఐఐటి మద్రాస్ కానివ్వండి అండ్ ఇటువల ఐరాడ్ సో రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ విషయంలో ఐఐటి మద్రాస్ గురించి మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్ గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు అండ్ ఐఐటిలకు సంబంధించి ఐఐటి హైదరాబాద్ కానివ్వండి ఐఐటి హైదరాబాద్ గురించి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 టు 10 ఇష్యూస్ ని మనం డిస్కస్ చేసాం హైడ్రోజెల్ కానివ్వండి దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌసే కానివ్వండి ముఖ్యంగా అగ్రి వేస్ట్ ఆధారిత అండ్ ఇటివల ఐఐటి మద్రాస్ పరిధిలో ఏర్పాటైన సుజుకి ఇన్నోవేషన్ సెంటరే కానివ్వండి ఇలాంటి వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి అండ్ ఐఐటి బాంబే కూడా ఇటివల తరచు వార్తలు నిలుస్తుంది యాంటీ క్యానన్ గన్స్ అని చెప్పేసి లేదా యాంటీ హెయిల్ గన్స్ అని చెప్పేసి స్మాగ్ టవర్ అని చెప్పేసి వరల్డ్స్ మైక్రోస్కోపిక్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ అని చెప్పేసి అండ్ ఇటివల ఐఐటి రోపార్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టం అండ్ ఇటివల ఆంబి ట్యాగ్ అనే ఒక టెంపరేచర్ మానిటరింగ్ టూల్ గురించి డిస్కస్ చేసాం వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇవన్నీ కూడా ఐఐటి రోపార్ గురించి కానివ్వండి అండ్ ఇటివల కాలంలో ఐఐటి రూర్కీ ఐఐటి గౌహతి ఐఐటి ఖరగ్పూర్ వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 50-60 ఇన్నోవేషన్స్ ఐఐటిలకు సంబంధించి మనం చూడడం జరిగింది వాటి గురించి ప్రత్యేకంగా చూడండి అతి త్వరలో మన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటిలకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోని తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ప్రవీణ్ సర్ క్లాసెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మీకు రెగ్యులర్గా టాపిక్ బేస్డ్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం నాగాలాండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది నాగాలాండ్ దేశంలోనే మొట్టమొదటి అసెంబ్లీ సంబంధిత అంశం అసెంబ్లీ శాసనసభ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నెవా అని గుర్తుంచుకోండి నెవా అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్ర అసెంబ్లీ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ అని గుర్తుంచుకోండి ఏం లేదు అసలు ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి డిజిటల్ విధానంలో అసెంబ్లీ నిర్వహణ అని గుర్తుంచుకోండి డిజిటల్ విధానంలో అసెంబ్లీ నిర్వహణ పేపర్లెస్ అసెంబ్లీ కండక్ట్ అని గుర్తుంచుకోండి కామన్ గా అసెంబ్లీ అనగానే
డాక్యుమెంట్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ కానివ్వండి ప్రశ్నోత్తరాల సమయానికి సంబంధించి క్వశ్చన్ అవర్ కి సంబంధించి ముఖ్యంగా స్టార్డ్ క్వశ్చన్స్ అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడా మనం పేపర్ రూపంలో చూస్తూ ఉంటాం మంత్రుల చేతుల్లో పేపర్లు కానివ్వండి సభ్యుల చేతుల్లో పేపర్లు కానివ్వండి సో పేపర్ల కట్టలు కనబడతా ఉంటాయి ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసలు పేపర్ విధానం అనేది ఉండకూడదు అసెంబ్లీలో పేపర్ అనేది కనబడకూడదు టోటల్ అసెంబ్లీ కార్యకలాపాలన్నీ కూడా అసెంబ్లీ వర్కింగ్ అంతా కూడా పేపర్లెస్ గా జరగాలి పేపర్ రహిత అసెంబ్లీగా జరగాలి డిజిటల్ విధానంలో ప్రతి ఒక్క సభ్యుడు దాదాపు 60 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో అందులో కూర్చునే వాళ్ళకి ప్రతి ఒక్క సీట్ ముందర కూడా ఒక ట్యాబ్ సౌకర్యాన్ని కల్పించారు టోటల్ డిజిటల్ ఏవైతే సభకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయి అవన్నీ కూడా ట్యాబ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు అలా పేపర్లెస్ అసెంబ్లీ లేదా డిజిటల్ అసెంబ్లీ లేదా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అసెంబ్లీ ఏదంటే నాగాలాండ్ అసెంబ్లీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ ఇటీవల నాగాలాండ్ రాష్ట్రం గురించి తరచూ మనం ఏదో ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం ఇటీవల నాగాలాండ్ రాష్ట్రాన్ని మరొక 6 నెలల పాటు కల్లోలిత రాష్ట్రంగా కల్లోలిత ప్రాంతంగా డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు ఉత్తర్వులను విడుదల చేశారు కల్లోలిత రాష్ట్రం అండ్ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి కుక్క మాంసం పైన నిషేధాన్ని విధించిన రాష్ట్రంగా కుక్క మాంసం డాగ్ మీట్ డాగ్స్ కుక్కలకు సంబంధించిన మాంసం అక్కడ ఎక్కువగా తింటారు దానిపైన నిషేధాన్ని విధించిన రాష్ట్రం నాగాలాండ్ అండ్ ఇటీవల ఒక వివాదాన్ని మనం చూసాం నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి గడిచిన 2021 సంవత్సరం డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ఆధారంగా సో ఏదైనా చట్టం వార్తలు నిలిస్తే అబ్రివేషన్ లేదా అక్రోనిం వార్తలు నిలిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు ఇచ్చే ఒక చట్టం 1958 చట్టం ఈ చట్టం ఆధారంగా ఆర్మీ అధికారులు ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో సివిలియన్స్ పైన కాల్పులను జరిపారు అనుమానాస్పద పరిస్థితుల్లో అందులో కొన్యాక్ అనే ఒక ట్రైబల్ గ్రూప్కి సంబంధించి గిరిజనులు కొన్యాక్ గిరిజన ప్రజలు చనిపోవడం జరిగింది దాదాపు 3 మంది సో వారి గురించి లిక్ చేసుకోండి కొన్యాక్ ట్రైబల్ పీపుల్ ఇటీవల వార్తలు ఇచ్చారు మరణిస్తూ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధిత అంశంతో నాగాలాండ్ వార్తలు ఇచ్చింది ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి ఒక టాపిక్ వార్తలు ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రం వార్తలు నిలిస్తే ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా గుర్తుకురావాలి అండ్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ వార్తలు నిలిచింది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేషనల్ జాతీయ కమిషన్ జాతీయ సంస్థ ఎస్ షెడ్యూల్డ్ టీ ట్రైబ్స్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యాక్చువల్గా ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చిందో డిస్కస్ చేసే ముందు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఈ పాయింట్ గుర్తుంచుకోండి రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇది ఒక జాతీయ సంస్థ మరి ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా చట్టబద్ధ సంస్థనా ఇలా అడుగుతారు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ మన భారత రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధనలో ఏదో ఒక ఆర్టికల్లో ఒక సంస్థ గురించి ప్రస్తావన ఉందనుకోండి దానిని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం మరి ఈ సంస్థ గురించి ప్రస్తావన రాజ్యాంగంలో ఉండాలి ఉందా ఆర్టికల్ 338A గుర్తుంచుకోండి ఆర్టికల్ 338A డీల్స్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబల్స్ ఇది గుర్తుంచుకోండి సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఇక్కడ ఆర్టికల్ 338A ఎక్స్ట్రా లెటర్ అనేది వచ్చింది కామన్గా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 338 ఉండేది ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అదేదైతే ఉంటుందో ఆర్టికల్ 338కి సవరణ చేశారు 89వ రాజ్యాంగ సవరణ 2003 సంవత్సరం 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003 ఈ సవరణ ఆధారంగా రాజ్యాంగంలో ఒక కొత్త ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ 338A అంతకుముందు ఆర్టికల్ 338లో ఎస్సీల సంరక్షణ ఎస్టీల సంరక్షణ రెండు కూడా ఉండేవి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీట్ ఎస్టీస్ సో అలా ఆర్టికల్ 338లో ఎస్సీలను మాత్రమే పరిమితం చేసేసి ఎస్టీలకు సంబంధించిన సంరక్షణ బాధ్యతలను ఆర్టికల్ 338A చేర్చడం జరిగింది అలా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ జాతీయ స్థాయిలో వచ్చింది ఆర్టికల్ 338 ఆధారంగా ఆర్టికల్ 338 రాజ్యాంగ సవరణ చట్టం ఏంటో గుర్తుంచుకోండి 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003 ఇదొకటి ఇంపార్టెంట్ సో మరి ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇటీవల కాలంలో డిస్ఫంక్షనల్గా ఉందట డిస్ఫంక్షనల్ అంటే అసలు దీని యొక్క పనితీరే లేదంట పని చేస్తలేదంట
సింపుల్గా ఇటీవల పార్లమెంటరీ కమిటీలు చాలా ఏం వ్యాఖ్యానిస్తున్నాయి, పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్తున్నాయంటే, భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న ఒక జాతీయ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో డిస్ఫంక్షనల్గా ఉంది. లాస్ట్ 2021-2022 మధ్యకాలం తీసుకున్న 2020-2021 మధ్యకాలం తీసుకున్న యావరేజ్గా ఒక సంవత్సర కాలంలో 4 సార్లు అయినా కూడా ఇది సమావేశం అవ్వట్లేదు. పూర్తి డిస్ఫంక్షనల్, పేరుకు మాత్రమే ఉంది. దీని యొక్క పనితీరు కానివ్వండి, ఏది కూడా పర్ఫార్మెన్స్ లేదు. అండ్ పార్లమెంట్కి గత 2 సంవత్సరాల నుండి ఒక్క రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయట్లేదంట. అలాంటిది మరి డిస్ఫంక్షనల్గా ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అసలు దీని ఉపయోగం ఏంటి అని చెప్పేసి పార్లమెంటరీ కమిటీలో ఇటీవల ప్రశ్న రావడం జరిగింది. అలా అన్ని వార్తాపత్రికలు కూడా దీనికి సంబంధించిన పనితీరు పైన ఈరోజు స్పెషల్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. మీరు చూడవచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ డిస్ఫంక్షనల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. కాబట్టి దీనికి సంబంధించిన ఈ ఆర్టికల్ గుర్తుంచుకోవాలి, రాజ్యాంగ సభను గుర్తుంచుకోవాలి. అంతకుముందు ఆర్టికల్ 338లోనే ఎస్టీల సంరక్షణ ఉండేది. సో ఎస్టీల సంరక్షణ కోసం భారతదేశంలో ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, గిరిజనులు, గిరి ప్రాంతాల్లో నివసించేవారు, వారి యొక్క సంరక్షణ, వారి హక్కులకు ఏమైనా వయలేషన్ జరిగిందనుకోండి, ఉల్లంఘన జరిగిందనుకోండి, ఈ జాతీయ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ ప్రొటెక్ట్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. అండ్ ఒక చైర్మన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులు ఒక మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇది గుర్తుంచుకోండి. అలా ఒక పనితీరుకు సంబంధించిన ప్రశ్న ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది కరెంట్ పాలిటీలో. అండ్ నెక్స్ట్ భారత్ బయోటెక్ అండ్ ఇంకొక సంస్థ బయో ఫ్యాబ్రి, ఇది స్పానిష్ కంపెనీ. సో స్పానిష్ కంపెనీ అంటే స్పెయిన్కి సంబంధించిన కంపెనీ. భారత్ బయోటెక్, బయోఫ్యాబ్రి, ఈ 2 సంస్థల మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం దేనికి సంబంధించి అంటే ఎంటీబీ వ్యాక్ అంటే వ్యాక్సిన్, టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి కట్టడి చేయడంలో భాగంగా ఒక వ్యాక్సిన్ని ఈ బయోఫ్యాబ్రి అనే ఒక సంస్థ తయారు చేస్తుంది. బయోఫ్యాబ్రి స్పెయిన్కి సంబంధించిన సంస్థ. మరి ఈ సంస్థతో భారత్ బయోటెక్ కుదుర్చుకున్న ఒప్పందం అంటే ఎంటీబీ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, ట్యూబర్క్యులోసిస్ నిర్మూలన కోసం పనిచేసే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, ఈ వ్యాక్సిన్ తయారీలో ఈ 2 సంస్థలు కూడా కలిసి పనిచేస్తాయి. ఇది ఒక్కటి ఇంపార్టెంట్, ఎంటీబీ వ్యాక్ విషయంలో భారత్ బయోటెక్. ఇలాంటివి తరచు మనం చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇప్పటికే చాలా కీర్తి ప్రశంసలను మనం పొందుతాం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ COVID-19 కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోవాక్సిన్ని తయారు చేసింది. కోవాక్సిన్ COVID-19 వ్యాక్సిన్, ఇండిజినస్ వ్యాక్సిన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానం. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు ఎవరైతే ఉంటారో వారు ప్రారంభించిన ఈ భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ విషయంలో చాలా ప్రశంసలు పొందుతుంది. వ్యాక్సిన్ల తయారీ విషయంలో ఇటీవల పద్మ పురస్కార గ్రహీతలుగా కూడా ఈ డియో వార్తలు నిలిచారు. అండ్ భారత్ బయోటెక్ ఇప్పటికే మస్క్విరిక్స్ అనే ఒక వ్యాక్సిన్, మలేరియా కోసం పనిచేసే ఒక వ్యాక్సిన్, మలేరియా రహితంగా చేసే వ్యాక్సిన్, మస్క్విరిక్స్ వ్యాక్సిన్ విషయంలో గ్లాక్సో స్మిత్ క్లైన్ అనే ఒక సంస్థతో కూడా కుదుర్చుకున్న ఒప్పందం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి మలేరియాకి సంబంధించిన ఒక వ్యాక్సిన్ వార్తలు వచ్చింది, అది భారత్ బయోటెక్. అండ్ ఈరోజు ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ఎంటీబీ వ్యాక్ వార్తలు వచ్చింది. ఏ సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే బయోఫ్యాబ్రి. ఇక్కడ ఏ దేశానికి సంబంధించిన అవసరం లేదు. బయోఫ్యాబ్రి, భారత్ బయోటెక్ ఒప్పందం, ఎంటీబీ వ్యాక్, ట్యూబర్క్యులోసిస్ నిర్మూలన కోసం పనిచేసే ఒక వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో వ్యాక్సిన్లకు సంబంధించి కానివ్వండి, తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ శేఖావతి ఉత్సవ్ లేదా శేఖావతి ఫెస్టివల్, ఒక పండుగ వార్తలు నిలిచింది. పండుగ అంటున్నాను, ఒక పండుగ. ఇటీవల వార్తలు నిలిచిన పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచు ఏదో ఒక పండుగల గురించి మనం చూస్తున్నాం వార్తలు, 2 రోజులకొకసారి ఒక పండుగ కనబడుతుంది. శేఖావతి ఉత్సవ్, శేఖావతి ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఒక పండుగ. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో ఈ ఫెస్టివల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ చేస్తారు. ఈ రోజున ప్రారంభమైంది, మార్చ్ 20, ఈ రోజు నుండి
మార్చి 22 దాదాపు 3 రోజుల పాటు ఈ పండుగ రాజస్థాన్ రాష్ట్రం మొత్తం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన స్పెషల్ ఐటమ్స్ కానివ్వండి ఆహార పదార్థాలు కానివ్వండి హస్తకళలు చేతి వృత్తుల ఆధారంగా తయారు చేయబడిన స్పెషల్ టాయ్స్ కానివ్వండి అవేవైతే ఉంటే వాటన్నిటి సంబంధించి ప్రత్యేక మార్కెటింగ్ ఇవ్వడం కానివ్వండి మరియు ప్రజల మధ్య సహకారం అనేది స్వీట్లు పంచుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఈ పండుగ యొక్క ప్రత్యేకత జస్ట్ ఇవన్నీ అడగరు పండుగ నిర్వహణ ఏ విధంగా ఉంటుందని కొన్ని పండుగల గురించి అడుగుతారు ఇటీవల వార్తలు వచ్చిన శేఖావతి ఉత్సవ్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రం వారి యొక్క సంస్కృతిలో భాగమైన వేషధారణతో డ్యాన్సెస్ చేయడం కానివ్వండి పాటలు పాడడం కానివ్వండి పరస్పరం ప్రజల మధ్య సహకారం అందించుకోవడం కానివ్వండి ఈ పండుగ యొక్క ప్రత్యేకత అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పండుగ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ ఆ పండుగ పేరు ఏంటంటే డోల్ జాత్ర లేదా డోల్ ఫెస్టివల్ అంటారు డోల్ ఫెస్టివల్ లేదా డోల్ జాత్ర ఇటీవల వార్తల నుంచింది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలోని అందరు ప్రజలు కూడా మాక్సిమం గులాల్ రంగులు ఉంటాయి కదా మనం హోలీ సెలబ్రేషన్ చేసుకుంటాము సింపుల్ గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డోల్ జాత్ర అనే పేరుతో ఈ హోలీ సెలబ్రేషన్ చూడడం జరుగుతుంది సో పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం కూడా వెస్ట్ బెంగాల్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో వారి రాష్ట్ర సంస్కృతిలో భాగమైన క్యాలెండర్ ఉంటుంది కదా ఆ క్యాలెండర్లో వచ్చే చివరి పండుగనే డోల్ జాత్ర అని నమ్ముతారు అంటే వెస్ట్ బెంగాల్ సంస్కృతిలో భాగమైన క్యాలెండర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యాన్యువల్ క్యాలెండర్లో వచ్చే చిట్ట చివరి పండుగనే డోల్ జాత్ర అంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పండుగ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్ అని నమ్ముతారు అంటే వేసవి కాలం ప్రారంభమవుతుంది అని అందరూ కూడా జరుపుకునే ఒక పండుగ గులాల్ ఫెస్టివల్ అన్న లేదా డోల్ జాత్ర అని పిలిచిన డోల్ ఫెస్టివల్ అన్న ఒకటి అలా హోలీ పండుగను గుర్తుంచుకోండి హోలీ పండుగను వెస్ట్ బెంగాల్లో ఏ పేరుతో జరుపుకుంటారు సో గులాల్ లేదా డోల్ జాతర ఇలాంటి పేర్లు వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి ఎగ్జాంపుల్ రొంగాలి బిహు లేదా రంగోలీ బిహు రొంగాలి బిహు లేదా రంగోలీ బిహు ఈ పండుగ ఏ రాష్ట్రంలో చూడడం జరుగుతుంది హోలీ పర్వదినం సందర్భంగా అంటే అస్సాం రాష్ట్రం రంగోలీ బిహు లేదా రొంగాలి బిహు ఇక్కడ సింపుల్ ఒక్కటే వర్డ్ గుర్తుంచుకోండి బిహు అనే వర్డ్ కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు అస్సాం అస్సాం రాష్ట్రానికి సంబంధించి మాత్రమే బిహు అనే పేరు వాడతాం సో రొంగాలి బిహు లేదా రంగోలీ బిహు అండ్ సార్హులి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్ అంటారు ఏ రాష్ట్రం అంటే ఇది జార్ఖండ్ రాష్ట్రం సో ఇవన్నీ కూడా స్ప్రింగ్ సీజన్ బిగినింగ్ని దృష్టిలో ఉంచుకొని జరిపే పండుగలు వేసవి కాలం ప్రారంభమవుతుందని నమ్ముతారు అన్నట్టు సో ఇక్కడ మాత్రం ఈరోజు వార్తలు వచ్చింది డోల్ జాత్ర లేదా డోల్ ఫెస్టివల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన గులాల్ ఫెస్టివల్ అందరూ అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా స్వీట్స్ మిఠాయిలు పంచుకుంటారు అండ్ గులాల్ రంగులు ఏవైతే ఉంటాయో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ అందరూ కూడా ఆనందంగా జరుపుకునే ఒక పండుగ డోల్ జాతర ఎగ్జామినేషన్ పాయింట్ ఫైవ్ అడుగుతారు ఏ రాష్ట్రానికి సంబంధించి సార్హులీ ఫెస్టివల్ జార్ఖండ్ అండ్ రంగోలీ బిహు ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం బిహు అంటేనే అస్సాం అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి ఫెస్టివల్స్ తరచూ మనం వార్తలు చూస్తున్నాం హెరాత్ ఫెస్టివల్ ఆఫ్ హరా శివరాత్రి పర్వదినం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో జరుపుకునే పండుగ ఫెస్టివల్ ఆఫ్ హరా హెరాత్ ఫెస్టివల్ కంచోత్ ఫెస్టివల్ ఇటీవల వార్తలు ఇచ్చింది కంచోత్ ఫెస్టివల్ అంటే కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది బంగస్ వ్యాలీ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది అండ్ ఇటీవల కాలంలో హెమిస్ ఫెస్టివల్ లొసార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతం అనే జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇందాక చెప్పాను అదే లడక్ కేంద్రపాలిత ప్రాంతం అంటే మనకు హెమిస్ లొసార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల సొలంగ్ ఫెస్టివల్ గురించి తరచూ మనం డిస్కస్ చేసాం
ఇలాంటి పండుగలు రజపర్బ అనే ఒక ఫెస్టివల్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి గర్భదీప నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇటీవల కల్బలియా ఫెస్టివల్ కల్బలియా డ్యాన్స్ కూడా వార్తలు నిలుస్తుంది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చోటు సంపాదించుకున్న కల్బలియా స్నేక్ డ్యాన్స్ అంటాం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి అలా మన సంస్కృతిలో భాగమైన ఫెస్టివల్స్ కానివ్వండి ప్రత్యేక వేడుకలు కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి నెక్స్ట్ ఈరోజు ICGS సాక్ష్యం వార్తలు నిలిచింది ICGS సాక్ష్యం సాక్ష్యం అంటే క్యాపబుల్ సామర్థ్యం అన్నట్టు ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఒక షిప్ 105 మీటర్స్ పొడవైన ఒక పెద్ద షిప్ ఇది యాక్చువల్గా ఒక ఓడ మన ఇండియన్ నావీలో సేవలు అందించనున్న ఒక ఓడ దీన్ని ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అనొచ్చు ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి పెట్రోలింగ్ అంటే నిఘా వేయడం అన్నట్టు ఆఫ్ షోర్ ప్లేస్ అంటే మనకు కోస్టల్ ఏరియా ఉంటుంది కదా ఆఫ్ షోర్ ఏరియాల మొత్తం కూడా పెట్రోలింగ్ సేవల కోసం వినియోగించే ఒక ప్రత్యేకమైన నౌక ఇండియన్ నావల్ షిప్ పరిధిలో ముఖ్యంగా ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాక్ష్యంని సైన్యంలో సేవలకు వినియోగించనున్నారు దీన్ని ప్రారంభించారు ఇటీవల సైన్యంలో చేరిన ICGS సాక్ష్యం అని గుర్తుంచుకోండి గోవాలో దీన్ని ఇండియన్ నావీలో కమిషన్ చేశారు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇండియన్ నావీ లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇది సేవలు అందిస్తుంది సో ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అని గుర్తుంచుకోండి ఈ షిప్ని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసిన ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాక్ష్యంని సైన్యంలో లేదా ఇండియన్ నావీలో లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్లో సేవల కోసం కమిషన్ చేశారు అంటే దీని యొక్క సేవలు ప్రారంభించడం జరిగింది అన్నట్టు దీని యొక్క పర్పస్ ఏంటి ఆఫ్ షోర్ రీజన్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా భారతదేశం అంటేనే పెనిన్సులా ఈ ఆఫ్ షోర్ రీజన్లో పెట్రోలింగ్ సర్వీసెస్ కోసం దీన్ని వినియోగించడం జరుగుతుంది ఎవరు తయారు చేశారు సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఎన్ఎస్లు కానివ్వండి ICGS కానివ్వండి వీటి గురించి ప్రత్యేకంగా చూడండి నెక్స్ట్ ఏటికొప్పాక టాయ్స్ వార్తలు ఇచ్చా ఏటికొప్పాక టాయ్స్ అనగానే మనకు విశాఖపట్నం అండ్ ఈ ఏజెన్సీ ఏరియాలు ఇవన్నీ గుర్తొస్తాయి ఏటికొప్పాక టాయ్స్ అండ్ ఏటికొప్పాక హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ హస్తకళలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ ప్రోత్సహించాలని చెప్పేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉంటుంది కదా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ని వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఇటీవల రైల్వే స్టేషన్లకు సంబంధించి ఈ టాపిక్ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి ఇటీవల సేమ్ ఇదే టాపిక్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి గురించి మనం డిస్కస్ చేస్తాం తిరుపతి ఇన్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో మొట్టమొదటి రైల్వే స్టేషన్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ వార్త నుంచింది ఈస్ట్ కోస్ట్ ఉంటుంది కదా ఈస్టర్న్ కోస్ట్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్ అంటే ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది సో అలా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో డివిజన్ పరిధిలో ఈ జోన్ పరిధిలో ఉండే ఒక రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈరోజు ప్రత్యేకత ఏంది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే మొట్టమొదటి రైల్వే జోన్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ రైల్వే స్టేషన్గా గుర్తింపు ఉన్న స్టేషన్ అని గుర్తుంచుకోండి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు ఉత్తర్వులు విడుదల చేశారు అంటే ఏం లేదు వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అంటే ఒక్కొక్క రైల్వే స్టేషన్ని ఒక ప్రోడక్ట్తో అనుసంధానం చేయడం అన్నట్టు ఎగ్జాంపుల్ మన ప్రాంతం ఉందనుకోండి మన ప్రాంతంలో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన వస్తువులు కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఆ సంబంధిత రైల్వే స్టేషన్లో వాటికి స్టాల్స్ని ఏర్పాటు చేయడం వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అన్నట్టు అలా ఏటికొప్పాక టాయ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రత్యేక బొమ్మలు 2017 సంవత్సరంలో ఏటికొప్పాక టాయ్స్కి భారత ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది జీఐ ట్యాగ్ అంట భౌగోళిక గుర్తింపు కూడా ఉన్న ప్రత్యేక బొమ్మలు వీటికి ప్రత్యేకత కల్పించడానికి విశాఖపట్నం ఏదైతే ఉంటుందో రైల్వే స్టేషన్ని దాన్ని వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్లో చోటిచ్చారు అంటే ఈ ఏటికొప్పాక టాయ్స్ అండ్ అక్కడ తయారయ్యే హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ అమ్మడం జరుగుతుంది అన్నట్టు ఆటోమేటిక్గా మార్కెటింగ్ సౌకర్యాలు అనేవి విస్తృతం అవుతాయి ఇది ఒకటి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఏషియా కప్ 2022
ఏషియా కప్ 2022 ప్రతి సంవత్సరం కూడా ఏషియా కప్ ని రెండు సంవత్సరాలకు ఒకసారి చూస్తాం ప్రతి రెండేళ్ళకు ఒకసారి చూస్తాం ప్రతి సంవత్సరం కాదు ప్రతి రెండేళ్ళకు ఒకసారి చూసే ఒక క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ ఏషియా కప్ అనగానే మనకు క్రికెట్ ఇది ఏషియా కప్ క్రికెట్ కప్ ఏషియన్ క్రికెట్ కప్ సో ఈ సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఆగస్టు 27న ప్రారంభమవుతుంది ఏషియా క్రికెట్ కప్ అంటే ఆసియా ఖండంలోని క్రికెట్ ఆడే జట్లు ఏవైతే ఉంటాయో అవి ఆడతాయి అన్నట్టు మరి ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగుస్తాయి ఇదొకటి అండ్ వేదిక ఏంటంటే శ్రీలంక శ్రీలంక వేదికగా జరుగుతాయి శ్రీలంక ఆతిథ్యంలో 2022 సంవత్సరంలో ఏషియా కప్ క్రికెట్ కప్ జరుగుతుంది సో ఇందులో ఏషియన్ జట్లన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఏషియా కప్ క్రికెట్ అనగానే మనకు వన్ డే మ్యాచెస్ గుర్తుతాయి ఇప్పటివరకు ఎప్పటికైనా కూడా వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని మాత్రమే ఏషియా కప్ లో కండక్ట్ చేస్తారు కానీ ఈ సంవత్సరం 2020 ఏషియా కప్ 2020 మ్యాచెస్ తో చూడడం జరుగుతుంది 2020 ఏషియా క్రికెట్ కప్ అని గుర్తుంచుకోండి ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం శ్రీలంక ఏషియా క్రికెట్ కౌన్సిల్ వారు నిన్నటిన అధికారికంగా ట్విట్టర్ వేదికగా దీన్ని ప్రకటించడం జరిగింది షెడ్యూల్ అండ్ వెన్యూస్కి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం షెడ్యూల్ గుర్తుంచుకోండి వెన్యూ ఇది ప్రారంభమైనాక ఇందులో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారి గురించి ప్రత్యేకంగా చూడాలి ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ ఐసీసీ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఒక గొప్ప మహిళ వీరనారి వార్తలు ఇచ్చారు మల్లు స్వరాజ్యం గారు మల్లు స్వరాజ్యం సో మల్లు స్వరాజ్యం గారు యాక్చువల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన వ్యక్తి కొత్త జిల్లాల పరంగా చూస్తే సూర్యాపేట జిల్లాకి సంబంధించిన వ్యక్తి 1931లో జన్మించిన పర్సన్ మల్లు స్వరాజ్యం గారు 1931లో జన్మించారు 1946 నుండి 1951 హైదరాబాద్ స్టేట్ ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యంగా నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం ఏదైతే ఉంటుందో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగల్ జూలై 4, 1946 రోజున ప్రారంభమవుతుంది దొడ్డి కొమరయ్య గారి మరణం తర్వాత అది ట్రిగ్గరింగ్ మూమెంట్ అప్పుడు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో సాయుధ పోరాటం ప్రారంభమవుతుంది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన ఒక గొప్ప మహిళ చాలా వరకు కూడా తన ఫైటింగ్ తన బ్రేవరీని అందరూ కూడా ప్రశంసించుకున్నారు పక్కన మహిళలు కూడా గొప్పగా అసలు ఏంటి వీరన్నారు అనుకున్నారు అలాంటి పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వం తన హెడ్ వాల్యూగా 10,000 ప్రకటించింది హెడ్ వాల్యూ అంటే మల్లు స్వరాజ్యంని కనుక పట్టించి మాకు అప్పగిస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజుల్లోనే హెడ్ వాల్యూగా ఉంది అలాంటి పర్సన్ కమ్యూనిస్ట్ పర్సన్ సిపి సో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కేంద్ర సభ్యురాలు ప్రస్తుతం తను సో అలాంటి సిపిఎంకి సంబంధించిన కేంద్ర సభ్యురాలు మల్లు స్వరాజ్యం గారు 1978 to 1983 1984 మధ్యకాలంలో తను ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన వ్యక్తి తుంగతుర్తి ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు అంటే శాసనసభ సభ్యురాలు మాజీ శాసనసభ సభ్యురాలు కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు అండ్ సాయుధ పోరాటంలో వీరోచిత మహిళ అట్ ద సేమ్ టైం మల్లు స్వరాజ్యం గారు చాలా పుస్తకాలను కూడా రాశారు నా మాట తుపాకీ తూట అనే ఒక పేరు ఉంటుంది యాక్చువల్లీ యాక్యురేట్ నేమ్ కాదు సో సబ్జెక్టు కండిషన్ ఒకసారి చూడండి తన ఆత్మకథ కానివ్వండి తను చాలా పుస్తకాలను కూడా రాశారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లు స్వరాజ్యం గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు మల్లు స్వరాజ్యం గారి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి రానున్న పోటీ పరీక్షలో ఉద్యమ చరిత్ర సబ్జెక్టులో తన గురించి ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన మరొక పర్సన్ అమెరికాకి సంబంధించిన ఆస్ట్రోఫిజిసిస్ట్ అని గుర్తుంచుకోండి ఆస్ట్రోఫిజిసిస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు తన పేరేంటంటే యూజిన్ న్యూమన్ పార్కర్ ఇక్కడ పార్కర్ అనే పేరు ఇంపార్టెంట్ పార్కర్ ప్రోబ్ ప్రయోగం అని చెప్పేసి నాసా గురించి మనం 2018లో చూసాం నాసా 2018లో పార్కర్ ప్రోబ్ ప్రయోగం అలాంటిది ఈ పార్కర్ అనే పేరు ఏదైతే ఉంటుందో ఇతని పేరు ఆధారంగానే ఉంది ఒక లివింగ్ పర్సన్ పేరు ఆధారంగా నాసా చేసిన ఆవిష్కరణ నాసా సో అమెరికాకి సంబంధించిన స్పేస్ రీసెర్చ్ సెంటర్ సో అలాంటిది యూజిన్ న్యూమన్ పార్కర్ అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు తన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది పార్కర్ ప్రోబ్ ఆ పార్కర్ అనేది ఇతని పేరే నాసాకి సంబంధించిన ప్రయోగం అండ్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ బంగ్లాదేశ్ దేశ చరిత్రలో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగాను మరియు బంగ్లాదేశ్లో దేశాధ్యక్షుడిగాను ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు తన పేరు ఏంటంటే షహబుద్దీన్ అహ్మద్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది
ఇటివల వార్తలు నిలిచిన షహబుద్దీన్ అహ్మద్ గారు, మరణిస్తూ వార్త నిలిచిన షహబుద్దీన్ అహ్మద్ గారు ఏ దేశ చరిత్రలో మాజీ దేశాధ్యక్షుడు, ఫార్మర్ ప్రెసిడెంట్ అంటారు, బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మనకు ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే, సో ర్యాపిడ్ రైల్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ ర్యాపిడ్ రైల్ సర్వీసెస్ ఏ రెండు పట్టణాలు కలిపేది? ఢిల్లీ మీరట్. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బ్రెయిన్ సెంటర్, ఐఐటి మద్రాస్ పరిధిలో ప్రారంభించబడిన సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ సెల్యులార్ అండ్ చాలా మైక్రోస్కోపిక్ హై రిజల్యూషన్ ఇమేజెస్, బ్రెయిన్ ఇమేజెస్ని చిత్రీకరించే ఒక ప్రత్యేక ప్రయోగశాల. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్ నెవా సంబంధిత అంశంతో వార్తలు వచ్చింది. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ, డిజిటల్ అసెంబ్లీ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో, భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థ, జాతీయ సంస్థ, ఇటీవల డిస్ఫంక్షనల్గా ఉంటుంది అని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ వారు ఆరోపించడం జరిగింది. అండ్ భారత్ బయోటెక్కి స్పానిష్కి సంబంధించిన, స్పెయిన్ దేశానికి సంబంధించిన ఒక బయోఫార్మా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆ సంస్థ ఏంటంటే బయో ఫ్యాబ్రి అనే ఒక సంస్థ. ఏ వ్యాక్సిన్ విషయంలో? ఎంటీబీ వ్యాక్సిన్, టుబాక్రోలోసిస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ షెకావటి అనే ఒక ఉత్సవం, వేడుకలు వార్తలిచ్చే రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. అండ్ నెక్స్ట్ డోల్ జాతర సంబంధిత అంశం, గులాల్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో, బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్ సంబంధిత అంశంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఒక పండుగ. అండ్ ఐసీజీఎస్ సాక్ష్యం కమిషన్ సంబంధిత అంశం, దీని యొక్క సేవలను ప్రారంభించడం జరిగింది గోవాలో. అండ్ నెక్స్ట్ ఏటికొప్పాక టాయ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న, భౌగోళిక గుర్తింపు పొందిన ఏటికొప్పాక టాయ్స్కి ప్రత్యేకంగా మార్కెటింగ్ కల్పించాలని చెప్పేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్, వన్ డిస్టిక్ లేదా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్గా గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏషియా కప్ క్రికెట్కి సంబంధించిన షెడ్యూల్ వార్త నుంచింది. ఈ సంవత్సరం ఆతిథ్యమిస్తున్న దేశం శ్రీలంక. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమ చరిత్రలోను, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపున్న మల్లు స్వరాజ్యం గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ యూజిన్ న్యూమన్ పార్కర్, అమెరికాకి సంబంధించిన స్పేస్ సైంటిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్, ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ వార్తలు నిలిచిన చివరి పర్సన్ షహబుద్దీన్ అహ్మద్, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షులు, మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.